నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొమరెల్లి మల్లన్నను దర్శించుకున్న గవర్నర్ వీర బైడెన్ పల్లిలో చారిత్రాత్మక బురుజును సందర్శించిన తమిళసై ప్రధాని రామగుండం పర్యటనపై బీజేపీ నేతల సమీక్ష బెల్లంపల్లిలో పోస్టర్స్ విడుదల చేసిన వివేక్ కొల్చేర మండలంలో ఇంటి పన్ను వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శి ఎనగండ్ల గ్రామంలో 3 లక్షల బకాయి ఉందన్న ఈరంటి శ్రీనివాస్ గుప్తా చిన్నశంకరంపేట మండలంలో మోడల్ మండల సమైక్య సమావేశం మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న డిఆర్డీఓ పిడి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా దోలమిట మండలం బైరన్పల్లి గ్రామంలో చారిత్రాత్మకమైన బురుజును సందర్శించి బైరన్పల్లి అమరవీరులకు నివాళులు అర్పించి స్వతంత్ర సమరయోధులను సన్మానించారు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్. చారిత్రాత్మక వీర బైరన్పల్లిని సందర్శించడం హైదరాబాద్ స్వతంత్ర సమరయోధులను సన్మానించడం సంతోషంగా ఉందని తెలిపారు. To face the challenges, this is the place for who fought against the atrocities, and really I am happy to visit this place. This will be a great memory in my life. I wish you all the best, and I will assure who are all not getting the pension, I will put all my efforts to get them the pension, and I will also put my efforts to make this as a tourist spot, because visiting this place will boost the nationality and the patriotism among the youngsters, and I am really happy to visit this place. It's a really a memorable day for me. ఈడీఐటీ సోదాలపై మంత్రి గంగుల కమలాకర్ మరోసారి స్పందించారు. దర్యాప్తుకు సహకరించేందుకు తాను వెంటనే దుబాయ్ నుంచి బయలుదేరి వచ్చానన్నారు. విచారణకు హాజరు కావాలని తనకు నోటీసులు అందాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు అందలేదని స్పష్టం చేశారు. ఒకవేళ దర్యాప్తు అధికారులు ఏ డాక్యుమెంట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధమేనన్నారు. కరీంనగర్ డాక్టర్ స్ట్రీట్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి గంగుల ఈ వ్యాఖ్యలు చేశారు. మంది ఆరోపణ చేశారు. ఇక్కడ ఉన్న గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం స్కామ్ అని మాఫియా అని చెప్పేసి ఎన్నో రకాలుగా తప్పుడు నిరాదరణ ఆరోపణలతో కామెడీ చేశారు. వాళ్ళు వస్తారు, డెఫినెట్గా దర్యాప్తు రావాలి, ఎంక్వైరీ చేసుకోవాలి, విచారణ చేసుకోవాలి, దర్యాప్తు తేలాలి అని చెప్పి మేము కూడా చాలాసార్లు భావించాం. నిజాలు బయటకు రావాలి. నిరాధారమైన ఆరోపణలు ఎవరు చేస్తే వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది డెఫినెట్గా. అందుకే సహకరించాలని చెప్పి కరీంనగర్లో ఉన్నాను. ఆ డాక్యుమెంట్ అడిగినా ఏ సమాచారం కావాలన్నా ఇవ్వాలనే నేను విదేశాలు ఉండి రావడం జరిగింది. నేను వచ్చే వరకు వారు వెళ్ళిపోయారు, డెఫినెట్గా నేను వెయిట్ చేస్తాను, ఇక్కడే ఉంటా నేను. వారు ఏ సమాచారం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్ నగరం అనేది ఒక కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు హెడ్ క్వార్టరు ఈ కరీంనగర్ నగరం. అందుకే ఈ నగరం యొక్క గొప్పదనాన్ని కాపాడుకోవాలి, ఈ నగరం ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి ప్రతి సందర్భంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ నగరాన్ని నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలని చెప్పి మా తాపత్రయం, మా తపన. రాజకీయ కోణం కాకుండా అభివృద్ధి ఆగకూడదు. మమ్మల్ని నమ్ముకొని మాకు ఓటేసిన ప్రజలను మమ్ము చేయకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి మా నిరంతరం మా ఆలోచన అంతా కూడా కరీంనగర్ జిల్లా, కరీంనగర్ నగరం, కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే ఉంటుంది, వేరే ఉండదని చెప్పి. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొమరవెల్లి, మద్దూరు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయంలో గవర్నర్ తమిళసై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ని వెంటనే రీకాల్ చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళసై రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజా దర్బార్ పెట్టే హక్కు గవర్నర్ కు ఎక్కడుందని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళసై ఓ రాజకీయ నాయకురాలిగా ఉపన్యాసం ఇచ్చారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ పనికిరాదని ఎప్పటి నుంచో చెబుతున్నారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు కానీ లేదా ఆ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న వ్యాపార సంస్థలు కానీ దాడులు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి
పెట్టుకున్నాడు. దానికి హోమ్ మినిస్టర్ కీలక పత్ర ఇస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో సిబిఐ ఈడీలు వాళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి దాడులే కాకుండా గవర్నర్స్ ద్వారా కూడా ఆయా రాష్ట్రాలని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ గవర్నర్ హౌస్ ఇప్పుడు వచ్చింది కాదు, కాంగ్రెస్ పార్టీ ఉంటే పిలిచింది. అసలు వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క నీతి అది. మనకి గవర్నర్సు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి పోస్టులు లేవు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఏదో తెలంగాణ గవర్నర్ వచ్చింది కాదు, మొత్తం అనేది కూడా ఈ గవర్నర్ వ్యవస్థ మనకి పనికిరాదు, ఇది ఎలక్టెడ్ గవర్నమెంట్ మీద సూపర్వైజ్ చేసేది ఉంది కాబట్టి. అసలు ఇది మేకలింగా లాంటిది, దానికి ఏం శక్తి ఉన్న పాడ, అలాంటిది గవర్నర్ వ్యవస్థ మంచిది కాదనేసి మా ఉద్దేశం. అసలు ఇంకొక దూరం పోతే ప్రెసిడెంట్ పదవి కూడా మనకి కరెక్ట్ కాదు, మంది ఎలక్టెడ్ గవర్నమెంట్ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, దానిపైన మన సూపర్వైజ్ ఇంకొకటి ఏముంది? అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పని ఏమని చెప్పండి. కమ్యూనిస్ట్ పార్టీగా మా ఉద్దేశం కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ ఈ రెండు వ్యవస్థలు దేశానికి నష్టం తప్ప లాభం ఉండదు. అదే పద్ధతుల్లో ఈ డబ్బుతోనే వాళ్ళపైన ఆరోపణలు వస్తే ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారు, కేసులను కూడా మాఫీ చేయించుకోగలుగుతున్నారని ఇంకా చాలా ఆరోపణలు చేశాయి. మీరు ఆ కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆ నేరాలు ఆగిపోవు. అదేవిధంగా ఆఫీసుల్లోకి వెళితే మీరు డైరెక్ట్ ఫీల్డ్లోకి వెళితే ఇటువంటి అన్ని బయటకు వస్తాయని కూడా వ్యాఖ్యానాలు కూడా చేయటం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇటువంటి అవినీతికి వ్యతిరేకంగా, ఎమ్మెల్యేలు కొనుగోళ్లకు వ్యతిరేకంగా, బీజేపీ చేసే అనైతిక చర్యలకు వ్యతిరేకంగా, బీజేపీ చేసే అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా, బీజేపీ కూలగొట్టే ప్రభుత్వాలను కూలగొట్టేటువంటి దుష్ట చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా మేము నిలబడతాం, మేము పోరాటం చేస్తామని మీ అందరి దృష్టికి మరొకసారి తీసుకొస్తున్నాం. ఉత్తర ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న బ్రిటన్ రాజు చార్లెస్ III దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. వారిపై గుడ్లతో దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుదిని అదుపులోకి తీసుకున్నారు. యార్క్ నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజు చార్లెస్ కెమిల్లా దంపతులు వచ్చిన సందర్భంలో గుడ్ల దాడి జరిగింది. వారు జనానికి షేక్ హ్యాండ్ హేస్తూ నడుస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బానిసల రక్తంతో ఈ దేశాన్ని నిర్మించారంటూ గుడ్లు విసిరిన వ్యక్తి నినాదాలు చేశాడు. దాడి చేసిన వ్యక్తి ప్యాట్రిక్ తెల్వెల్ అనే పర్యావరణ ఉద్యమ కార్యకర్తగా గుర్తించారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఉదయం అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితంపై తాను సంతోషంగా ఉన్నానని, చుక్క మందు పోయకుండా కాంగ్రెస్ 24,000 ఓట్లు తెచ్చుకోవడం గర్వంగా ఉందని టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ డబ్బు మద్యం జనాన్ని ఓడించాయని పేర్కొన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ పతనానికి పునాది అని తెలిపారు. వాళ్ళు నిస్సిగ్గుగా తయారైపోయారు. భరి తెగించి భరిబత్తల బజారులో నిలబడి మేము ఇట్లాగే ఉంటాం, మేము ఇట్లనే చేస్తాం, మీకు ఇష్టమైతే మమ్మల్ని చూడుండ్రీ, లేదు మీకు కష్టమైతే లేకపోతే మీకు కళ్ళు మూసుకుండ్రి అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ భర్తెగింపు ఉన్నది. సిద్ధాంతాల కోసం, దేశభక్తి కోసం సర్వం త్యాగం చేసుకున్నామని చెప్పుకునే పార్టీలు, పార్టీ వెనకాల ఉన్న సిద్ధాంతకర్తలు మునుగోడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా సారాయి దాగిపిచ్చి ఇల్లు పంచిపెట్టి ఓటర్లను కొనుగోలు చేసి నిలబడే నాయకుణ్ణి వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి ఓటేసే ఓటర్లను వందల కోట్ల రూపాయలు పంచిపెట్టి ఇవాళ మునుగోడు నియోజకవర్గాన్ని దేశంలోనే తాగుబోతులలో ప్రథమ స్థానంలో నిలబెట్టిండ్రు. నిన్న మన పత్రికలలో వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు పంపిస్తాను. ఎక్సైజ్ శాఖ రిలీజ్ చేసిన నివేదికలో మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న లిక్కర్ షాపులల్లా నెలకు 60 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మేవాళ్ళు, కానీ ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన 20 రోజులల్లా 300 కోట్ల రూపాయల మందును అక్కడి ప్రజలు తాగిండ్రు. అంటే రెగ్యులర్గా ఒక నెలకు
తాగె 60 కోట్ల మందు కంటే అదనంగా 20 రోజులలా 240 కోట్ల రూపాయల మందు అక్కడి ప్రజలకు రెండు రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ బీజేపీ కలిసి తాగిపిచ్చనే అంటే అక్కడ పరిస్థితులు ఎంత హృదయ విదారకంగా ఎంత అద్వానంగా తయారైనో మీరు అర్థం చేసుకోండి మీరు అనొచ్చు కాంగ్రెస్ పాత్ర లేదా అని 100కి 100% మా పాత్ర లేదు మేము స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వే స్రవంతి గారు సవాల్ విసిరిండ్రు మునుగోడు నియోజకవర్గంలో మందు పొయ్యకుండా మందు తాగించకుండా ప్రజల్ని ఓట్లు అడుగుదాం అవసరమైతే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి మన నిబద్ధతను నిరూపించుకుందామంటే బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు రాజగోపాల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిపోయిండ్రు చుక్క మందు పొయ్యకుండా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 24,000 ఓట్లను పొందింది అని నేను గర్వంగా నిజాయితీగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాను బంగారు తెలంగాణను చేస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చే నేపథ్యం ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు 20 రోజుల్లో 240 కోట్లు అదనంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో మందు తాగిచ్చి మత్తులో ఓట్లు వేయించుకొని రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్ లో ఈ నెల 12న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. రామకృష్ణాపూర్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు సూచనలు చేశారు. అంతకుముందు ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సంబంధించిన కరపత్రాలను వివేక్ వెంకటస్వామి విడుదల చేశారు. మేము ప్రధానమంత్రి గారిని ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు, ఇప్పటి వరకు ఒక్క ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేదు. సింగరేణి కూడా ఏదైతే ఎక్స్పాన్షన్ చేసిందో దాంట్లో కూడా కేంద్రం నుంచి 49% వాటా ఉంది. సో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కొత్త ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందో కేవలము దాన్ని డిఫ్లెక్ట్ చేయడానికి కేంద్రం పైన విమర్శలు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు శాంతంగా ప్రోగ్రాం కండక్ట్ చేయాలి, ఎందుకంటే ఈ దేశానికే ఒక పెద్ద బెనిఫిట్ అన్నమాట. రైతులకు యూరియా వారు మన దేశంలో ప్రొడ్యూస్ చేసిన యూరియా లభిస్తుంది, తక్కువ ధరలో లభిస్తుంది, ఇంపోర్ట్ చేస్తే ఎక్కువ ధర ఉంది, ఇంటర్నేషనల్ ప్రైసెస్. ప్రజలందరూ కూడా ఈ ఆలోచించుకొని ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడో దాన్ని గుర్తించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. భారతదేశ చరిత్రలోనే పెద్దపల్లి పార్లమెంటుకి అధికారికంగా ప్రధానమంత్రి రావడం ఇది భారతదేశం చరిత్రలోనే మొట్టమొదటిసారి. పెద్దపల్లి పార్లమెంటుకి ఇంతకుముందు ప్రధానమంత్రులు ఎలక్షన్ల సమయంలో రావచ్చు, కానీ అధికారికంగా రావడము మొట్టమొదటిసారి. ప్రధానమంత్రి వస్తే వారందరికీ ఘన స్వాగతం పలకాలని మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాము. ఈ సందర్భంగా కొంతమంది కొన్ని సంస్థలు ప్రధానమంత్రి గోబ్యాక్ అని, ప్రధానమంత్రి సభను అడ్డుకుంటామని కొన్ని సంస్థలు మాట్లాడడం చాలా బాధ. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకునికి క్రికెట్ ఆడటం అంటే ఎనలేని ఇష్టం, కానీ ఆ ఆటను ఆడేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన T20 క్రికెట్ టోర్నమెంట్ లో హైదరాబాద్ జట్టుకు శ్రీకాంత్ ఆడాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శ్రీకాంత్ కు బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది తల్లపల్లి రాజశేఖర్ ఆర్థిక సహాయం అందించాలని బీజేపీ మండల అధ్యకులు పోగుల రాజు ద్వారా అందజేశారు. అనంతరం బీజేపీ చిన్నశంకరంపేట మండల అధ్యకులు పట్లూరి రాజు మాట్లాడుతూ భవిష్యత్తులో శ్రీకాంత్ కు ఎలాంటి అవసరం ఉన్నా తాను ముందుంటారని తాళ్లపల్లి రాజశేఖర్ తెలిపినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యకులు రాజు, బీజేపీ సీనియర్ నాయకులు వనం నర్సింహులు, మంగళ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, లక్ష్మణ్, శంకర్, బాబు, మధు, చింటూ, నాని, మహేష్, ఆకుల ప్రవీణ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ టీమ్ తరఫు నుంచి నేను వెళ్ళడం జరుగుతుంది. దీనివంతగా మన తాళ్లపల్లి రాజశేఖర్ అన్న గారు ఆర్థిక సాయం చేసి ప్రోత్సహించి అక్కడ దాకా వెళ్లేటట్టు చేస్తున్నారు. అక్కడ మంచిగా ఆడి
అన్న పేరు గానీ ఊరు గ్రామం పేరు గానీ నిలబెడదానని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు రుద్రారం గ్రామంలో గైనికంటి శ్రీకాంత్ డొమెస్టిక్ క్రికెట్ కు సెలెక్ట్ అవడం జరిగింది. ఆయనకు తాళపల్లి రాజశేఖర్ గారు హైకోర్టు సీనియర్ లాయర్ బీజేపీ సీనియర్ నాయకులు తన వంతు సహాయంగా కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాగే శ్రీకాంత్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దానికి మా తోడ్పాటు గాని రుద్రారం గ్రామ ప్రజలది గాని మా పార్టీ నుంచి తోడ్పాటు గాని అందరిది ఉంటుందని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో నిర్వహించిన మోడల్ మండల సమైక్య విజన్ బిల్డింగ్ తయారు చేయడానికి నిర్వహించిన 2 రోజుల శిక్షణ కార్యక్రమానికి డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్ హాజరయ్యారు. మహిళా సంఘాల సభ్యులకు సూచనలు సలహాలు చేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి చిన్న సంఘం మహిళ తన కలలు నెరవేర్చుకోవడం కోసం మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి 600 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని, అదేవిధంగా శ్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు 150 కోట్ల రుణాలు ఇవ్వడానికి నిధులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్, ఏపీడీ భీమయ్య, డిపిఎం జాన్ కెనడీ, మోహన్, ప్రకాష్, మెరిసిన వెంకట్, డిఎంజి నాగరాజు, ఏబిఎం యశోద, సిసిలు రాజు, కిషన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్లో అమ్మడానికి మన దగ్గర కూడా మనకు సంబంధించి సపరేట్ మంజీరా ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగింది. సో దాన్ని మనం ఉపయోగించుకుందాము. వాళ్ళు చెప్పినట్టుగా అన్ని గ్రామాలలో కూడా మీరు ఉత్పత్తి స్టార్ట్ చేయండి. మీరు ఉత్పత్తి కావడానికి చేయడానికి సందేహాలు ఉంటే మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఇదే మండలంలో మీకు ఇదే మండల కార్యాలయంలో 40 మంది 50 మంది రెడీ అయితే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి పిలిపిస్తాం, సంగారెడ్డి నుంచి పిలిపిస్తాం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి పిలిపిస్తాం, మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. సో మనం ఎంత సిడిఎస్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తే, ఎంత సిడిఎస్ బ్యాంక్ మన లోన్ రిపేమెంట్ చేస్తే, ఎంత ఎన్పిఎల్ లేకుండా ఉంటే ఆ డబ్బులు మనకే వస్తాయి. కాబట్టి సిడిఎస్ని ఎక్కువ వాడుతున్నాం. రాబోయే కాలంలో ఎక్కువ సిడిఎస్ ఇంకా డెవలప్ చేద్దాం. ఇప్పుడు కర్పస్కర్ ఇంకా ఎక్కువ సంఖ్యలో సిడిఎస్ యాక్టివిటీస్ పెంచుదాం. ఆ రకంగా మనం సిడిఎస్ని వాడుతాం. బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యకులు పట్లోరి పోగులరాజు ఆధ్వర్యంలో రైతులు మరియు కార్యకర్తలతో కలిసి స్థానిక సర్దార్ పటేల్ స్థూపం నుంచి వివేకానంద స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ మండల అధ్యకులు పట్లోరాజు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన నుంచి రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యకులు పట్లూరి రాజు, బీజేపీ సీనియర్ నాయకులు నర్సింహులు, వెంకన్న, పట్టణ అధ్యకులు ఆకుల స్వామి, మండల కార్యదర్శి స్వామి, యువమోర్చా కోశాధికారి మధు, యువమోర్చా ఉపాధ్యక్షుడు బాబు, మైనార్టీ మోర్చా అధ్యకుడు సయ్యద్, బూత్ అధ్యకులు ప్రవీణ్, లక్ష్మీనారాయణ, రాజు యాదవ్, సతీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులతో కలిసి స్థానిక చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ నుండి వివేకానంద స్టాచ్యూ చిన్నశంకరంపేట దూరం వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో రైతులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను, మోదీ గారు చేసే రైతులకు చేసే మేలును వాళ్ళు బాగా సపోర్ట్ చేసి మద్దతు ఇవ్వడం జరిగింది. రైతుల నుంచి వాళ్ళ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి మేమందరం పాదాభివందనం చేస్తున్నాం. ఈ విధంగా ఎప్పుడు రైతుల కోసం ఆలోచించే మేము తప్పకుండా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి రైతు చేయస్సుగా పనిచేస్తామని హామీ ఇస్తూ ఈ నెల 14న మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు నిర్ధారణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఫిజియోథెరపీ డాక్టర్ స్వప్న తెలిపారు. 1 నుంచి 18 సంవత్సరాల్లోపు విద్యార్థులు అర్హులు అని తెలిపారు. శిబిరానికి వచ్చే దివ్యాంగులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అలాగే సదరన్ క్యాంపు సర్టిఫికెట్ లేని దివ్యాంగులు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ధృవీకరణ చేస్తున్న పత్రాన్ని తేవాలన్నారు. ఈ అవకాశం కొల్చార మండలంలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కొల్చేర మండల వనరుల కేంద్రంలో డాక్టర్ స్వప్న మీటీవీతో వివరాలు వెల్లడించారు. కొల్చేర మండలంలోని దివ్యాంగ విద్యార్థుల కోసము ప్రత్యేక శిబిరము మెదక్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 1 నుంచి 18 సంవత్సరం వయసులోపు దివ్యాంగ విద్యార్థులకు గుర్తింపు ప్రత్యేక శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. అర్హులైన వారు ఖచ్చితంగా దివ్యాంగ విద్యార్థులు హాజరు కావాలని ఈ శిబిరానికి నేను విన్నవించుకుంటున్నాను. దీనికి ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు, 2 ఫోటోలు అవసరం ఉంటాయి. అంటే దానికి సంబంధించి ఏమైనా సర్టిఫికేటు పిహెచ్సి నుంచి ఏమైనా తీసుకెళ్ళవచ్చు వస్తుందా? డాక్టర్ అటెస్టెడ్ చేసింది, అటెస్టెడ్ డాక్టర్ కూడా జిరాక్స్, వికలాంగుల పిల్లల గుర్తింపు కార్డు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన అది
అంటే వీళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తాయి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సర్టిఫికెట్ ఉపకరణాలు ఇస్తారు సార్ ఇప్పుడు కాలిన వాళ్ళకు క్యాలిపర్స్ అట్లా ఇస్తారు సార్ ఇప్పుడు ట్రై సైకిల్స్ రెండు కాళ్ళు లేని వాళ్ళకి వీల్ చైర్స్ చేతికి కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న ఉపకరణాలు ఇస్తారు సార్ వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారు సార్ దీన్ని కొల్చారం మండలంలోని దివ్యాంగ విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోగలరని రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా నార్సింగి మండలం మర్సంపల్లి పెద్దతాండాలో రైతులతో కలిసి బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం అనేది ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ కూచంగారి సందీప్, మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, నర్సింగి పట్టణ అధ్యక్షులు శీర్ణ చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి దుబ్బల శ్రీను, ప్రధాన కార్యదర్శి పున్నా రమేష్, బీసీ మోర్చా మండల అధ్యక్షులు తాటికొండ ప్రసాద్, నర్సింగి మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 12వ తారీఖు నాడు రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా నర్సింగి మండల శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు దేశమంతా చేస్తూ అలాగే వ్యవసాయదారులకు పంటకు ఒక వ్యవసాయదారానికి 2000 చొప్పున ఇస్తూ 3 సార్లు అలాగే ఇస్తున్నాడు. నర్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్దతండ గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే మాధవనేని రంగనాథన్ రావు గారు ఐకేపీ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. అదే ప్రధాని నరేంద్ర మోడీ గారు 12వ తారీఖున ఎరువుల రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. 12వ తారీఖున మన ప్రధానమంత్రి మోడీ గారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడానికి 12వ తారీఖు నాడు వస్తున్నాడు. ఆ రోజు భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి రైతుల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర శాఖ తరఫున యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి రైతుల పక్షాన మన భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో సింగరేణి కార్మికులు నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ పర్యటన నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. గోబ్యాక్ మోదీ అంటూ నినాదాలు చేశారు. మోదీ పర్యటనను అడ్డుకోవటానికి కార్మిక వర్గం కదిలి రావాలంటూ కార్మిక జేఏసీ పిలుపునిచ్చింది. ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ సింగరేణిని కాపాడుకోవాలన్నా, సింగరేణిని రక్షించుకోవాలన్నా, సింగరేణి మనుగడ ఇదే విధంగా కొనసాగాలన్నా ఖచ్చితంగా ఈ 4 బొగ్గు బ్లాక్లను కాపాడుకుంటే తప్ప మరో మార్గం లేదు. అందుకనే ఇవాళ మోడీ వస్తున్నటువంటి సందర్భంగా ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా బగ్గున మండుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాక్లను మీకే ఇస్తున్నాం. ఇవాళ సింగరేణి బొగ్గు తవ్వకాల్ని యథాతథంగా గతంలో లాగానే కొనసాగించుకోవచ్చని ప్రకటించి మనం అప్పుడు ఇవాళ గోదావరికని పట్టణానికి రావాలని మేము మనవి చేస్తున్నాం. మోడీ గారికి విజ్ఞప్తి ఒకటే, మీరు కార్మికుల పైన, సింగరేణి పైన మీ వైఖరి ఏందో తెలియజేసినాకనే రామగుండం గడ్డ పైన అడుగు పెట్టాలని చెప్పేసి మేము మరి కోరుతున్నాము. లేదంటే కార్మికుల పక్షాన ఖచ్చితంగా మీకు చేదు అనుభవం ఎదురైతుంది. దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు మా సింగరేణిని ప్రైవేట్ పరణ చేయకుండా మా సింగరేణిని మాకే వదిలేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే కొత్త మైండ్స్ ఇయ్యాక పాత మైండ్స్ క్లోజ్ చేసి ఒక ఆందాని ఆమానికి కట్టబెడుతున్న సందర్భంలో ఇలా తారుచల మైన్ ఎవరికి పోయింది, ఇలా ఇందరం ఓపెన్ కస్ట్ ఎవరికి పోయింది, మొత్తం ప్రైవేట్ పరం చేసి ఇలా కార్మికుల సంఖ్య తగ్గించడానికి నరేంద్ర మోడీ ఇలా పూనుకున్నారు కాబట్టి తనకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ఈ నిరసనలో. పాకిస్తాన్ నుంచి భారత్ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన మరో డ్రోన్ను భద్రతా దళాలు కూల్చివేశాయి. పంజాబ్ ఫిరోజ్పూర్లోని గుండు కిల్చా గ్రామం సమీపంలో డ్రోన్ శబ్దం విన్న బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే కాల్పులు జరిపి దాన్ని కూల్చివేశాయి. కొన్ని రోజుల క్రితం ఇదే తరహాలో అమృత్సర్ సెక్టార్లోకి ప్రవేశించిన డ్రోన్ను భద్రతా దళాలు కూల్చివేశాయి. 2.5 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇటీవల పాక్ నుంచి భారత్కు అధిక సంఖ్యలో డ్రోన్లు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. సరిహద్దుకు సమీపంలో ఇప్పటి వరకు 191 డ్రోన్లు సంచరించాయని, అందులో 171 డ్రోన్లు పంజాబ్ సెక్టార్ నుంచి భారత్ భూభాగంలోకి వచ్చినట్లు తెలిపారు.
तो उन्होंने आवाज़ सुनी ड्रोन की और इमीडिएटली उन्होंने जो दूसरी पार्टी है उनको भी अलर्ट किया और हमने हैवी फायर किया इस ड्रोन के ऊपर और हमें पूरा भरोसा था कि ड्रोन को गोली हिट की है। तो मॉर्निंग में हमने और रात को भी हमने सर्च अभियान चलाया, सारे एरिया को हमने कॉर्डन किया और मॉर्निंग में हमें पता लगा कि ड्रोन यहाँ पे गिरा हुआ है। नहीं, एक ही ड्रोन था जो हमारे पास इन्फॉर्मेशन। कोई सर हथियार थे और कुछ बरामद हुए हो? अभी तक कोई बरामद नहीं हुआ है लेकिन सर। కొల్చార మండలం ఎనగండ్ల గ్రామంలో ఇంటి పన్నుల వసూలును పంచాయతీ కార్యదర్శి ఈరంటి శ్రీనివాస్ గుప్తా ముమ్మరంగా చేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంటి పన్నులు చెల్లిస్తున్నారని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఎనగండ్ల గ్రామంలో మొత్తం 3 లక్షల రూపాయల పన్నులు బకాయి ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 25% బకాయిలు వసూలు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువకులు సహకరించి గ్రామంలో 100కి 100% ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ సూచించారు. ఎనగండ్ల గ్రామ ప్రజలకు కోరినది ఏమనగా, ఈ యొక్క 2022-23 ఆర్థిక సంవత్సరానికి అందరూ ఇంటి పన్నులు చెల్లించి సహకరించగలరు. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ మరియు గ్రామ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ పంచాయతీలు కూడా అందరూ ప్రజాప్రతినిధులకు కోరినది ఏమనగా, మరియు యువకులు తర్వాత గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలను కోరినది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్న గవర్నర్, వీర బైడన్ పల్లిలో చారిత్రాత్మక బురుజును సందర్శించిన తమిళసై. ప్రధాని రామగుండం పర్యటనపై బీజేపీ నేతల సమీక్ష. బెల్లంపల్లిలో పోస్టర్స్ విడుదల చేసిన వివేక్. కొల్చార మండలంలో ఇంటి పన్ను వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శి. ఎనగండ్ల గ్రామంలో 3 లక్షల బకాయి ఉందన్న ఈరంటి శ్రీనివాస్ గుప్తా. చిన్నశంకరంపేట మండలంలో మోడల్ మండల సమైక్య సమావేశం. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న డిఆర్డీఓ పిడి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.